అందరికీ నమస్తే నేను మీ మహిత్ యాక్చువల్గా చిరంజీవి గారి కుటుంబం అంటే చిరంజీవి గారన్న చిన్నప్పటి నుంచి మాకు ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టం సో ఆ విధంగా ఆ ఇష్టం అది చరణ్ గారి మీద నాకు ఏర్పడడం అదే అలానే ఆయన మూవీస్ అన్నీ చాలా ఇంట్రెస్ట్గా చూడడం ఇవన్నీ జరిగింది దాంతోపాటు చాలామంది హీరోల గురించి చదువుతూ ఉంటాను చూస్తూ ఉంటాను బట్ చరణ్ గారిలో చాలా కొన్ని క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ నాకు చాలా బాగా నచ్చాయి అవి నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి మచ్చతునికి ఒకరు చెప్పాలంటే ఒక ఫంక్షన్లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారంతా వారిని మించిన యాక్టర్వి కావాలి అన్న అని చెప్పినప్పుడు రామ్ చరణ్ గారు స్టేజ్ మీద ఒకటే మాట్లాడారు వాళ్ళను మించిన అవడం అనేది కాకుండా వాళ్ళు వేసిన దారిలో ఆ దారిని పాడు చేయకుండా నేను వాళ్ళ పేరుని నిలబెట్టగా నిలబెడుతూ వెళ్ళాలనేదే నా కోరిక అని చెప్పి ఆ మాట నాకు చాలా నచ్చిన ఇదన్నమాట అలా ఎన్నో విషయాల్లో చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను సో దాంతో రీసెంట్గా ఆయన ఒక సాంగ్ చేయాలి వారిని ఎలా అయినా వారి వారి మీద ఒక సాంగ్ చేయాలని అనిపించి ఒక సాంగ్ స్టార్ట్ చేశాను వితిన్ టూ అండ్ హాఫ్ డేస్లో నేను వర్క్ కంప్లీట్ చేసి చాలా అంటే వారు కూడా వర్క్లో చాలా డెడికేటెడ్ అని విన్నాను అంటే నిండు ఎండలో కూడా ఏ ఎండను వెయిట్ని లెక్క చేయకుండా ఒక అంత ఇమేజ్ ఉన్న ఒక హీరో చాలా సింపుల్గా చాలా సింప్లిసిటీ చూపిస్తూ ఉంటారని కూడా విన్నాను అవన్నీ ఆయనలో ఉన్న కసి అంతా ఒకసారి గుర్తు తెచ్చుకొని నేను ఒక ట్యూన్ చేసి ఆ ట్యూన్కి లిరిక్స్ ఆయించుకొని ఇమీడియట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను ఈ విధంగా టూ అండ్ హాఫ్ డేస్లో వర్క్ అంత కంప్లీట్ అయింది వీడియో ఒకటి చేశాను అది బర్త్డేకి కానుగ్గా ఇవ్వాలి అని అనిపించింది సో అన్నయ్య గారు చక్రి తను కూడా తన ప్రారంభ దశలో అంటే మ్యూజిక్ డైరెక్టర్గా అంటే సినీ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందే ఒక వంద ఆల్బమ్స్ చేశారు ఆ టైంలోనే చిరంజీవి గారి పేరు మీద మొట్టమొదటగా చిరుకానుక చిరుజల్లు చిరునవ్వు ఇలాంటి ఆల్బమ్స్ చాలా చేశారనమాట సో అన్నయ్య ఆయన అంటే ఉన్నంతకాలం చిరుగారి సినిమా చేయాలి అని ఎంతో తప్పించారు అది మా అందరికీ తెలుసు ఎందుకంటే చిన్నప్పుడు బుక్స్ వెనకాల అప్పుడు అట్టాలు పేపర్లు వేసుకునేదండి మా అన్నయ్య చిన్న టైంలో సో అలాంటప్పుడు ఏం చేసేదంటే ఆ బ్యాక్ సైడ్ బయటికి కనిపిస్తే నాన్న ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ అనమాట సో స్కూల్లో నాన్న స్కూల్లోనే అన్నయ్య వీళ్ళందరూ చదివేది అవి పైన సినిమా బొమ్మలు కనిపిస్తే కోపడతారని చెప్పి లోపల వైపు వేసుకొని వీలు దొరికినప్పుడల్లా చూసి దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతూ అనమాట అలా ఎంతోమంది జీవితాలను ఇన్స్పైర్ చేసిన మెగాస్టార్ కుటుంబం అండి సో అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రామ్ చరణ్ ఈ జనరేషన్కి రామ్ చరణ్ గారు కూడా అంతే ఆదర్శంగా ఉన్నారు సో వారిని చూసి ఎంతోమంది నేను తర్వాత తెలిసింది నాకు ప్రతి బర్త్డేకి ఆయనకి ఒకరు సాంగ్ చేస్తున్నారన్న విషయం సో బట్ నేను చేసిన సాంగ్ వారి వరకు వెళ్ళడం రీచ్ అవ్వడం నన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వారికి రిలీజ్ తర్వాత సాంగ్ వినిపించడం జరిగింది సాంగ్ వినగానే చాలా ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచారు నన్ను అసలు నాకు నిజంగా ఆ సిచ్యువేషన్ గుర్తు చేసుకుంటే నో వర్డ్స్ అండి అంటే ఆనందము ఆనంద భాష్పాలు అవి తప్ప నాకు నిజంగా అంతటి అనుభూతిని పొందాను అంటే నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా చాలా అంటే వారు సిప్ చేసిన ఇది అందరికీ ఒక వింతగా అనిపిస్తుందేమో కానీ తెలియదు బట్ నాకు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది అంటే నేను ఫీల్ అయింది నా ఫీలింగ్ని మాత్రం డెఫినెట్గా చెప్తాను వారు సిప్ చేసి కూల్ డ్రింక్ ఒక సిప్ చేసి వదిలేసిన కూల్ డ్రింక్ని వారు వెళ్ళాక తీర్థంలాగా తీసుకున్నాం మేము పిల్లలందరం సో ఆయన ఆ ఎనర్జీతోనే నిజంగా అంటే ఇన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా అంటే వితౌట్ వీల్ చైర్ కెన్ నాట్ వాక్ ఇలాంటివన్నీ ఉన్నా కూడా అన్నయ్య మన చక్రి అన్నయ్య అన్నయ్య చిరంజీవి గారి ఆదర్శంగా తీసుకొని వెళ్ళడం అలాగే సేవా సంస్థలలో చాలా ప్రతి ఇయర్ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం దాంతోపాటు సంగీత రంగంలో కూడా అన్నయ్య మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడం ఇవన్నిటికీ అది కూడా ఒక రీజన్ అనుకుంటున్నాను నేను ఆ ఆ రీజన్ అది ఒకటైతే ఈరోజు చరణ్ గారు ఇచ్చిన ఒక హగ్ నన్ను నిజంగానండి ఇంకొక పది సంవత్సరాలని నన్ను నాకు ఒక ఆయువుగా మిగులుతుంది అంటే నేను ఇంక ఇప్పుడు చేయబోయే ట్యూన్స్ చాలా వండర్ఫుల్గా చేస్తానని నాకు నిజంగా అంటే అది గుండె నిండా ధైర్యంతో చెప్తున్నాను ఇప్పుడు నేను అంతటి ఇన్స్పిరేషన్ ఇచ్చారండి ఆయన నాకు ఆయన చూపు ఆయన ప్రేమ ఆయన ఆయన చూపించిన ఆత్మీయత అది ఎప్పటికీ మరవలేదండి ఆ ఆత్మీయతను ఆ ప్రేమను గుర్తుపెట్టుకొని నేను రోజు పది ట్యూన్లు వండర్ఫుల్గా చేస్తానని మాత్రం డెఫినెట్గా చెప్పగలను నాకు అంతకంటే మించిన తృప్తి అంటే నిజంగా అది చాలా గొప్ప తృప్తిగా నేను భావిస్తున్నాను మీద మహేంద్ర నారాయణ గారు చేశారు సో సాంగ్ థ్యాంక్ యూ నమస్కారం హాయ్ అండి రామ్ చరణ్ గారు ఆయన బర్త్డే సందర్భంగా నాకు ఈ అవకాశం దొరకడం నేను చిరంజీవి గారి ఫ్యామిలీ ఒక మెంబర్ అయినంత ఆనందంగా పొందండి నాకు ఈరోజు సో మీ అందరి సమక్షంలో ఈరోజు నా పాట రిలీజ్ కావడం నాకు జన్మ జన్మలకి నిజంగా మర్చిపోని వరంగా భావిస్తున్నాను ఇంతమంది పెద్దలందరూ ముందు ఆ సాంగ్ రిలీజ్ అవ్వడం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంతటి అవకాశాన్ని కల్పించిన స్వామి నాయుడు గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చిరంజీవి గారంటే చిన్నప్పటి నుంచి అభిమానం అండి అంటే చక్రి అన్నయ్య మ్యూజిక్లోకి రాకముందు నుంచి చక్రీ బ్రదర్ నేను మహిత్ నారాయణ్ సో ఆయన మ్యూజిక్లోకి రాకముందు నుంచి చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం చిరంజీవి గారి పేరు మీదుగా చిరు కానుక అనే రెండు ఆల్బమ్స్తో అన్నయ్య కెరీర్ స్టార్ట్ చేసి వంద సినిమాలు ఆయన ఆశీస్సులతో చేశారు చక్రి అన్నయ్య సో ఈరోజు రామ్ చరణ్ గారికి ఒక సాంగ్ చేసే అదృష్టం భాగ్యం నాకు కలిగింది డెఫినెట్గా మీ అందరూ నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను అది చిరు కానుక అన్నయ్య చేసింది అయితే ఇది చిరుతల్లి కానుకగా ఈరోజు చేయడం జరిగింది ఈ చిరుతన్ని కానుక సాంగ్ని మీరందరూ డెఫినెట్గా సక్సెస్ చేస్తారని చేయాలని మనసారా కోరుకుంటూ అందరికీ నా నమస్కారాలు ఈ సాంగ్ పాడింది సాయి చరణ్ ఈరోజు మనతోనే ఉన్నారు అండ్ దీనికి లిరిక్స్ అందించింది అభినయ శ్రీనివాస్ అని తను చాలా మంచి లిరిక్స్ ఇచ్చారండి అన్నయ్య గారు అంటే రామ్ చరణ్ గారు కూడా వినిపించడం జరిగింది వారు కూడా చాలా నన్ను బ్లెస్ చేశారు సో మీ అందరి సమక్షంలో మళ్ళొకసారి చిరంజీవి గారి కుటుంబానికి అందరికి నా తరపున పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మైక్ థ్యాంక్ యూ సో మచ్ సో హ్యాపీ మొబైల్స్ ప్రెజెన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బర్త్డే సెలబ్రేషన్స్ చిన్నప్పటి నుంచి నాన్నగారు అంటే పొద్దున్నే లేపి వన్ అవర్ అందరినీ సంగీత ప్రాక్టీస్ చేయించేవాళ్ళు అలాగే సంస్కృత శ్లోకాలు దేశభక్తి గీతాలు ఇవన్నీ పాటించేవారనమాట చిన్నతనంలో సినిమా పాట అంటే తెలియదండి కాకపోతే ఈ ఈ ఇలాంటి కల్చర్లో పెరిగి ఒక పాట మీద యొక్క అంటే మనకున్న సంగీతం మీద అభిమానాన్ని పెంచుకుంటూ వచ్చాము దాని తర్వాత అన్నయ్య డిగ్రీకి వచ్చాక ఆయన ఫస్ట్ డిగ్రీలోనే ఆయన కొత్త కొత్తగా ట్యూన్స్ చేయడం అప్పటినుంచి సంగీతం పట్ల అంటే సినిమా రంగం పట్ల ఇంట్రెస్ట్ రావడం అక్కడ నుంచి అన్నయ్య డిగ్రీ అయిపోతానే ఆల్బమ్ స్టార్ట్ చేయడం చక్రీ అన్నయ్య దాంతో ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చాకే నేను ఆయన వచ్చినాక చాలా రోజులకండి ఒక టెన్ ఇయర్స్కి నేను నేను మ్యూజిక్ చేయాలి అని చెప్పి నువ్వు చేయాలి రా అని అన్నయ్యే ఎంకరేజ్ చేసి నన్ను సంగీత రంగంలోకి తీసుకొచ్చారు ఆయన ఉండగానే లవ్ యూ బంగారం రామప్ప అని రెండు మూవీస్ చేశాను ఆయన పోయాక నేనో రకము పరారి ఇప్పుడు ఇంకొక త్రీ ఫోర్ మూవీస్ చేస్తున్నాను సో ఇవన్నీ అంటే డెఫినెట్గా ఆది గురువు చక్రి అన్నయ్య అని చెప్పొచ్చు ఆయనే నా ఇన్స్పిరేషన్ అంటే మ్యూజిక్ పరంగా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి మాత్రం అన్నయ్యే కారణం అండి ఎక్కువ సినిమాలు చేయలేకపోవడానికి కారణం మాత్రం అంటే నిజంగా విన్న ప్రతి ఒక్కరు మరి బాగున్నాయి అని చెప్తున్నారు నా మ్యూజిక్ని కాకపోతే సినిమాతో పాటు పాటలతో పాటు సినిమా క్లిక్ అవ్వడం అనేది అది అంటే ఇండస్ట్రీలో అదృష్టం అనాలో మరి ఇంకేమనాలో తెలీదు ఆ అదృష్టం మాత్రం నాకు ఇంకా దక్కలేదు సో దానికి తోడు సపోర్టివ్గా నిలబడి నాకు ఇప్పటి వరకు నిజంగా ఈ విషయంలో కూడా ఆలోచిస్తే రామ్ చరణ్ గారే మళ్ళీ నాకు ఒక పెద్ద గెస్ట్ అంటే ఒక సాంగ్ రిలీజ్ చేసి నేను వారి మీద చేసిన సాంగ్ని కూడా ఆయన నన్ను నేను వెళ్ళి వినిపిస్తే ఆయన టైం ఇచ్చి ఆయన అమృత హస్తాలతో వినేసి ఆయన చాలా అంటే అలాంటి ఎంకరేజ్మెంట్ నాకు దొరికింది అంటే ఇక మీదట నాకు ఆ గ్యాప్ లే ఉండకుండా అలాంటి మంచి ట్యూన్స్తో ముందుకు ముందు ముందుకు వెళ్తానని మాత్రం డెఫినెట్గా నమ్ముతున్నాను నేనో రకంలో టూ త్రీ సాంగ్స్ చాలా బాగుంటాయండి అంటే చూడకుండా ఉండలేను అనే ఒక సాంగ్ ఈ రోజుల్లో ఒక సిద్ధు శ్రీరామ్ పాడితే ఎంత హిట్ అవ్వాల్సిన సాంగో ఆ రోజుల్లో ఆ పాట అంత హిట్ సాంగ్ అండి కాకపోతే దానికి అంత ప్రజాదరణ దొరకలేదు పిడికడి అనే ఇంకో సాంగ్ తర్వాత ఇలా మూవీ మూవీకి కంపల్సరీ టూ త్రీ సాంగ్స్ అన్న అవి మంచి సాంగ్స్ ఉంటాయి కానీ అవి మాత్రం ప్రజాదరణ పొందలేదనే డెఫినెట్గా చెప్పచ్చు అండ్ సినిమా తీస్తున్న బ్యానర్లను బట్టి స్టోరీలను బట్టి అంటే స్టోరీ ఎంత బాగున్నప్పటికీ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కొంతవరకు నాకు ఇది అంటే అనుకున్న సక్సెస్ని మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదనే చెప్పచ్చండి యాక్చువల్గా కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్లతో పోటీ అంటే నిజంగా నేను ఇప్పటికీ ఏ డైరెక్ట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్తో పోటీకి వెళ్ళలేదండి నాకు అంటే ఎప్పుడు పలానా వాళ్ళు చేయాల్సిన మూవీ మీ మీకు వచ్చింది అన్నట్టు కానీ ఇది ఏం లేదు సో కాకపోతే అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు రావడం వల్ల ఏం జరిగింది అని అంటే ఇండస్ట్రీలో ఒక అంటే చాలా ఆప్షన్స్ ఎక్కువైపోయాయి ఈ ఆప్షన్లలో కొంతమంది అనుకుంటున్నారేమో అది నేను చెప్ అనుకోలే అంటే నేను చెప్పలేను ఇలా ఉంది కదా తను అంటే మొబిలిటీ కష్టం కదా అలాంటి రీజన్స్ ఏమన్నా ఎవరన్నా అనుకోని కాస్త ఏమన్నా అంటే రావాల్సినన్ని అవకాశాలు రావట్లేవు అని అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళి ఎవరన్నా కలవాలి అని అనుకున్నప్పుడు నేను కలవడానికి రెడీగా ఉంటున్నానండి అయ్యో మీరెందుకు రావడం మేమే వచ్చి కలుస్తాము అని అంటారు వాళ్ళు కూడా పెద్ద మనసుతో బట్ అది రావడం జరగదు నేను వెళ్ళడం జరగదు కలవడం జరగదు ఈ ఈ ఇలాంటి ఫెయిల్యూర్స్ కూడా నా నాతో నా నేను అనుభవిస్తున్నాను నేను అంటే ఫేస్ చేస్తున్నాను ఇప్పటికీ సెవెన్ మూవీస్ చేశానండి ప్రైవేట్ ఆల్బమ్స్ ఒక త్రీ ఫోర్ ఆల్బమ్స్ చేశాను తర్వాత కరోనా టైంలో కరోనా వారియర్స్కి ఒక సాంగ్ చేశాను ఇలా ఆంధ్ర గవర్నమెంట్కి అప్పుడు ఒక సాంగ్ చేశాను ఇలా అన్ని సాంగ్స్ అన్నీ చేస్తూనే ఉన్నాను బట్ అనుకున్నది సాధించాలి అని మాత్రం చాలా కోరికతో ఉన్నాను అన్నయ్య ప్లేస్ని భర్తీ చేయాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉందండి నాకు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు చెప్పేది చక్రి సంగీతాన్ని మిస్ అవుతున్నాం మిస్ అవుతున్నామని ఈరోజు రామ్ చరణ్ గారి పాట నేను బయటకు వచ్చినాక కూడా విన్న ప్రతి ఒక్కరూ చక్రి రేంజ్లో అంటే ఒక పెద్ద టాప్ హీరోకి చక్రి గనక పాటిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో సాంగ్ వచ్చింది అని చెప్పి అందరు అప్రిషియేషన్ వస్తుందండి బట్ అన్నయ్య లేని లోటును పూడ్చడానికి మాత్రం నా సర్వవిధాలా నేను ప్రయత్నిస్తాను దానికి తగ్గ అవకాశాలు వచ్చినప్పుడు నేను ది బెస్ట్ ఇవ్వడానికి మాత్రం నా నుంచి ఎంతటి కృషి అయినా చేసి మంచి మ్యూజిక్ని అందించగలనన్న ఆత్మస్థైర్యం నాకు ఉందండి నెక్స్ట్ ఒక తమిళ్ మూవీ చేస్తున్నానండి ఒక కన్నడ మూవీ చేస్తున్నాను అది కాకుండా తెలుగులో ఒక రెండు రిలీజ్కి ఉన్నాయి పరారి అని ఒక మూవీ రిలీజ్కి ఉందండి రెడ్డి గారింట్లో రౌడీజం అండ్ సాథి అని ఇంకో మూవీ రిలీజ్ కుంది ఇవి కాకుండా ఇంకొక టూ త్రీ తెలుగు మూవీస్ పైప్ లైన్లో ఉన్నాయండి డైరెక్టర్స్ ఇప్పుడే ఈ మధ్య అప్రోచ్ అయ్యారు మాట్లాడుతున్నారు సో రామ్ చరణ్ గారి సాంగ్ తర్వాత కూడా చాలామంది డైరెక్టర్స్ అప్రోచ్ అవ్ జరుగుతుంది సో చూసి చాలా బాగుందని మూవీ అని కాదండి చాలా బాగుందని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది నేను నా ఈ ఇన్ని సంవత్సరాల కెరీర్లో డెఫినెట్గా ఒక పాట ఇంత తొందరగా జనాల్లోకి ఒక రెండు రోజులలోనే రీచ్ అయిన పాట అంటే ఇది ఒకటే అని చెప్పచ్చండి నిజంగా రామ్ చరణ్ గారికి చేస్తున్నానన్న ఆ తపన అది నన్ను ఆ ఆత్మస్థైర్యంతో చాలా అంటే చాలా కమిటెడ్గా వర్క్ చేశానండి సో ఆ కమిట్మెంటే ఈరోజు నాకు మంచి రిజల్ట్స్ ఇచ్చింది అనుకుంటున్నాను అంటే చరణ్ గారు కూడా ఏదో మామూలుగా చేస్తుంటే డెఫినెట్గా తను వినేవారు కాదేమో బట్ నా పాటని విని చాలా బాగా చేశారని చాలా అప్రిషియేట్ చేశారు ఆయన నుంచి నా పాట బాగుంది అని వినడం నాకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మెగా ఫ్యాన్స్ అందరూ చాలా అంటే ఊర్ల నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి అంటే ఈవెన్ నా ఫేస్బుక్ ఐడీలలో వీటిలలో కూడా ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లల్లో నాకు మెసేజ్లు వస్తున్నాయి సో మొన్న ఈ మధ్య ఈస్ట్ గోదావరి నుంచి ఒక కాల్ వచ్చింది సో మా అంటే మెగా ఫ్యామిలీకి ఒక మంచి పాటను అందించి చాలా గొప్పగా ట్యూన్ చేసి అంటే రామ్ చరణ్ గారి అన్ అంటే ఒక ప్రైవేట్ సాంగ్ అయినప్పటికీ ఆయన సినిమా పాటను తీసి పోనంతగా చేశారు సో డెఫినెట్గా మెగా ఫ్యామిలీలో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని వాళ్ళందరూ చాలా కోరు కోరుకుంటున్నారా అంటే నాకు కాల్స్ చేసి చేస్తున్నారా అని అడుగుతున్నారు డెఫినెట్గా చేయాలి చేయ చేసే అవకాశం వచ్చిందంటే మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను డెఫినెట్గా అది సద్వినియోగం చేసుకుంటానని అనుకుంటున్నాను యాక్చువల్లీ రామ్ చరణ్ గారికి సాంగ్ చేసినాక సర్ని కలవడానికి అన్ని విధాలా నాకు హెల్ప్ చేసిన మన బ్లడ్ బ్యాంక్ ఆ బ్లడ్ బ్యాంక్లో ఎన్నోసార్లు నేను కూడా అన్నయ్య తరఫున అన్నయ్య జయంతికి వర్ధంతికి సార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి జరి జరగడం అంటే జరిపించడం జరిగింది సో అలా పరిచయం అంటే స్వామినాయుడు గారితో ఆ స్వామినాయుడు గారే ఈరోజు నన్ను మళ్ళీ చరణ్ గారి దగ్గరికి నా సాంగ్ని తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేశారు అంతేకాదండి బ్లడ్ బ్యాంక్ ఈ మన ఐ బ్యాంక్ ఇవి ఓన్లీ ఇండ డైరెక్ట్గా ప్రాణాలను నిలబెట్టేదే కాకుండా ఎంతోమంది అభాగ్యులకి అంటే ఏదన్నా కావాలి అని అనుకొని వచ్చిన వాళ్ళకి అది ఒక పుట్టిలో అది అక్కడి నుంచి చిరంజీవి గారి వరకు ఏ విషయమైనా చేరి వాళ్ళ నుంచి సహాయం కూడా పొందగలుగుతున్నారు ఎంతోమంది అది మాత్రం నాకు చాలా గర్వకారణంగా ఉందండి సో దీని అంతటికీ కారణమైన మన స్వామినాయుడు గారికి నేను డెఫినెట్గా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతే కాకుండా చిరు అభిమానులు తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సో వీరందరూ ఒక్కసారి ఒక చూపు నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్ల మీద కూడా అంటే అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ల మీద కూడా పెడితే డెఫినెట్గా ఎంతోమందిని ఎన్నో అచీవ్ చేయొచ్చని మనసారా కోరుకుంటున్నాను అంతేకాకుండా వారు చిరంజీవి గారు తన కుటుంబంలో ఎంతోమందికి ఈరోజు విన్నాను ఒక స్టోరీ అదే నిన్న స్టేజ్ మీద సాయి రం తేజ్ గారు చెప్పిన స్టోరీ కూడా చాలా అంటే స్టోరీ కాదు అది నిజం అది పండ్ల చెట్టు నుంచి పనులు తీసుకురమ్మంటే అందరూ కలిసికట్టుగా వెళ్ళి పం నిజంగా అలాంటి కుటుంబాలు మళ్ళీ కావాలి అంటే ఇండస్ట్రీలో కూడా సమాజంలో కూడా అలాంటి కుటుంబాలు కావాలి తర్వాత అలాంటి పెంపకాలు ఉండాలి ఈరోజు చరణ్ గారిని నిజంగా చూస్తే చిరంజీవి గారి పెంపకం కాబట్టే ఇంత హంబుల్గా ఇంత డౌన్ టూ అవుతున్నారా అన్న ఫీలింగ్ మాత్రం డెఫినెట్గా వచ్చింది చరణ్ గారి మీద అలాగే నా సాంగ్ రిలీజ్ చేసిన వైష్ణవ్ తేజ్ గారికి అండ్ సాయిధారాం తేజ్ గారికి వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు